వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో స్పెక్ట్రా హై స్కూల్ విద్యార్థులచే తలా పిడికెడు బియ్యం కార్యక్రమం. గాయత్రి హై స్కూల్లో కృషి కల్చరల్ అకాడమీ 17వ వార్షికోత్సవం. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు ఎంచర్ల మహేష్ ఆధ్వర్యంలో పలువురు చేరిక. న్యాయవాదులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం న్యాయ విజ్ఞాన సదస్సు. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక కలెక్టరేట్ ముందు ధర్నా. పెద్దపల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యేను చుట్టుముట్టిన రైతులు, పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే. కాటారంలో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన సాయిరాం కృష్ణ హోండా. తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సేవా సంఘం నిర్వహణలో చేపట్టిన తలా పిడికెడు బియ్యం కార్యక్రమంలో భాగంగా స్థానిక పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా హై స్కూల్లో విద్యార్థులు తమ వంతు కృషిగా 2.5 క్వింటాల బియ్యాన్ని స్వీకరించారు. సేకరించిన బియ్యాన్ని ఏసీపీ చేతుల మీదుగా తెలంగాణ వెలుగుకు అందజేశారు. సహాయ సంకల్పం సంఘ ప్రగతికి దోహదపడుతుందని, విద్యార్థి దశ నుండే వారిలో సేవా దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. గత 15 రోజుల క్రితం తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సంస్థ చేపట్టినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గౌరవనీయులైనటువంటి రామగుండం కమిషనర్ చేతుల మీద ప్రారంభించబడినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ప్రపంచంలో ఆహారం లేక భోజనం లేక చనిపోయేటటువంటి మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. రోజుకు భారతదేశంలో కొన్ని వేల సంఖ్యలు ఉన్నారు. చిన్నారులు సహృదయంతో సామాజిక స్పృహతో సామాజిక స్పృహ అనే వాడు మీకు అందరికీ తెలియకపోవచ్చు. మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలంటే మానవతా దృక్పథం, తోటి మానవుల కోసం ఎవరైతే ఆకలితో అలవటిస్తున్నారో వాళ్ళ కోసం మనం చేసినటువంటి పిడికెడు బియ్యం సేకరణ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది మీరు సేకరించినటువంటి ఈ పిడికెడు మీకు ఒక్కొక్కరికి పిడికెడు అవుతాయి, కానీ అది కలిస్తే 3 క్వింటాల బియ్యమే. 3 క్వింటాల అంటే 1500 నుంచి 1600 మందికి ఎట్ టైం ఒక పూట భోజనం పెట్టవచ్చు. ఒక 50 కుటుంబాలకి ఒక నెల రోజుల వరకు కూడా ఈ ఫుడ్ని అందించవచ్చు. 50 కుటుంబాలని మనం ఒక నెల పాటు 30 రోజుల పాటు వాళ్ళని ఫుడ్ నుంచి కాపాడచ్చు. ఇట్లా మీరు చేసినటువంటి కార్యక్రమం ఇది మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చిన్నారులు, మీరు చేసేది చాలా గొప్ప పని. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని తోటి వారికి ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు మీరంతా కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పనులు చేస్తా ఉన్నా. ఈ గోదావరిజన ప్రాంతం అనేది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు నిలయంగా చెప్పవచ్చు. మీకు తెలుసో లేదో, ఇక్కడ జరిగేటువంటి ప్రతి స్వచ్ఛంద సేవ చాలా మటుకు యువకులే ఈ స్వచ్ఛంద సేవలో ముందు ఉంటున్నారు. ఈ సేవను ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంత తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల సామాజిక సేవ ఉంది అంటే కేవలం గోదావరిలో ఉన్నటువంటి యువత వల్లే జరుగుతుందని మనం గర్వంగా చెప్పచ్చు. ఈ సందర్భంగా మనం ఇక్కడ స్వచ్ఛంద సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తాం.
మరి ఈ కాన్సెప్ట్ గురించి మన శ్యామ్ గారు ఇప్పుడే చెప్పారు. సాధారణంగా మీ అందరూ తెలుసు బైబుల్ ఖురాన్ భగవద్గీతల్లో ఒకటి ఉంటూ ఉంటుంది ఏమని అంటే, మానవుడు అనేవాడు ప్రతి ఒక్కరు తప్పకుండా తాను సంపాదించేటువంటి సంపాదనలో కానీ తాను తినేటువంటి తిండిలో కానీ ఖచ్చితంగా పేదవాళ్లకు అపన్నాస్తం అందించాలని. అందులో తప్పకుండా అందుకే ఆ ఇతిహాసాల ప్రకారం మరి మన శ్యామ్కి ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ ప్రతి ఒక్కరు తలా పిడికడి బియ్యం ప్రతిరోజు వండే వంటలో కుటుంబ సభ్యులందరూ పిడికడి బియ్యం తీసి భద్రపరచండి, ఆ భద్రపరిచినటువంటి మొత్తాన్ని ఆ బియ్యాన్ని పేదలకు పంచండి అనేటువంటి సంకల్పంతో ఈ తెలంగాణ వెలుగు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మంచి స్పందన వస్తున్నది నాకు తెలిసిన మటుకు తెలంగాణ ఈ తలా పిడికడి బియ్యం అనేటువంటి కార్యక్రమాన్ని అనేక మంది ముందుకు వచ్చి పిల్లల్లో ఈ భావన రావడం తప్పకుండా తాము ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి పోయి చెప్తూ ఉన్నారట, అమ్మ నేను తప్పకుండా తలా పిడికడి బియ్యం తీస్తాను, అంటే పిడికడి బియ్యం తీసి నేను దాచిపెడతాను. మరి అందులో భాగం కావచ్చు నిజంగా స్పెక్ట్రా స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా టీచర్లకు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు విద్యార్థుల్లో ఈ ఆలోచన కల్పించడం, ఈ 2 క్వింటాలు 3 క్వింటాలు అంటే చిన్న ముచ్చట కాదు, ఎంతమంది చేతులు కలిస్తే ఆ 3 క్వింటాలు అయ్యాయో మనం గమనించాలి. అంతేకాదు ఆ 3 క్వింటాలు ఒక 30 కుటుంబాల కడుపు నింపుతుంది ఒక వారం రోజుల పాటు, అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా విద్యార్థులను ముఖ్యంగా విద్యార్థులను అందరినీ మేము అభినందిస్తున్నాం. తప్పకుండా మీరు కూడా ఈ మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ని చెప్పండి, ఈ యొక్క ఆలోచన చెప్పండి, అలా చెప్పి వాళ్ళు కూడా పిడికడి బియ్యం తీసుకొని మన పేదవాళ్ళకి ఇవ్వండి, లేదా మన తెలంగాణ వెలుగుతీస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సేకరించినటువంటి బియ్యాన్ని ఎక్కడైతే ఆకలి ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే మురికి వాడలు ఉంటాయో అక్కడ పంచడానికి వాళ్ళ టీం సిద్ధంగా ఉంది. మరి సందర్భంగా మరోసారి స్పెక్ట్రా యాజమాన్యానికి ముఖ్యంగా విద్యార్థులకు అభినందన చేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు స్పెక్ట్రా స్కూల్ సంబంధించినటువంటి చిన్నారులు సేకరించినటువంటి 300 కేజీల బియ్యాన్ని ఈరోజు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సార్ చేతుల మీదుగా ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరికీ ఒక విన్నపం, తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సంస్థ పక్షాన సమాజంలో ఆకలి చావులు ఉండద్దని, ప్రతి ఒక్కరు కూడా 2 పూటల భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలా పిడికడి బియ్యం కార్యక్రమాన్ని గత 15 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారులు సేకరించినటువంటి 300 కేజీల బియ్యం మరియు దాదాపు 500 జతల బట్టలను ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. మేము ఒకటే విన్నవిస్తున్నాం, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విన్నపం, మీరు మీకు అవసరం లేని వస్తువులు ఏవైనా ఉన్నా అంతేకాకుండా తలా పిడికడి బియ్యంలో మీరు భాగస్వాములు కావాలి, సమాజంలో ఆకలి చావులు లేకుండా చూడాలని కోరుతున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో సామాజిక స్పృహను కలిగి మనిషికి సాటి మనిషిగా మనమే సహాయం చేయాల్సినటువంటి ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు బ్రతికినాం అనేది ముఖ్యం కాదు, ఎలా బ్రతికామనేదే చాలా ముఖ్యం. స్వామి వివేకానందను సంబంధించి సూక్తుల్లో చూసుకున్నట్లయితే మందలో ఉండకు వందలో ఉండడానికి ప్రయత్నం చేయనటువంటి సూక్తి మాకు ఈరోజు ఆదర్శం. అందుకోసమే వందలో ఉండకుండా ఖచ్చితంగా తెలంగాణ వెలుగు సమాజంలో మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా తోటి మిత్రుల యొక్క సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థను మేము ప్రారంభించడం జరిగింది. సమాజంలో ఏవైతే మా యొక్క అవసరాలు ఉంటాయో ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి సభ్యుల సహకారంతో తీరుస్తాము. మీకు అందరికీ మేము ఒక్కటే కోరుతున్నాం, సమాజంలో ఎవరికైనా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఆఖరి సంబంధించే కావచ్చు, హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా సంబంధించే కావచ్చు, ఇంకా ఏ రకమైన కూడా ఇబ్బందులు ఉన్నా దయచేసి తెలంగాణ వెలుగు సమాచారం ఇవ్వండి. అంతేకాకుండా ఆహారం అనేది వృధా అయితే ఫంక్షన్ ఏదైనా కావచ్చు, మిగిలిపోయిన ఆహారం ఉన్నట్లయితే మా సంస్థకు సమాచారం అందించినట్లయితే మీరు ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకొని ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి మేము పంచుతాం, తీసుకుపోయి దయచేసి ఆహారాన్ని వృధా చేయకుండా మాకు సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం ద్వారా మేము తీసుకున్న ఆహారాన్ని యాచకులకు కావచ్చు, భిక్షుణులకు సంబంధించిన వారికి కావచ్చు, ఇంకెవరికైనా కూడా ఆహారాన్ని పంచి సామాజికలో సమాజంలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. And they discuss with me, and so that we agree for that. So anyhow,
am very thankful for this organization for getting such a great idea. So thus we can say that an idea can change lots of people. Okay, so our India is a developing country, not developed country just like other Western countries are like that. Is it right? So every day we come across with a different type of people, that there are so many people, those who are homeless and orphanages we are seeing. So such type of critical conditions we are observing every day in and around us, our society. So in a humanity ground, we people, we all, because we are the Indians, we must develop the culture, the tradition, as well as and also the humanity ground, so in helping the needy people. Okay, so what happens here, helping hands are very greater than the bare hands. Okay, so I request and also I suggest the children, from the childhood onwards, you have to cultivate the good habits. So sir, just I want to say that every day we come across with different types of programs in the morning. So our teachers are very helpful to us in developing our school. Morning session in the assembly, we do so many programs which improves the traditional values and the customs, traditions and also moral ethics. So these are all the things we teach in our school. So as a headmistress, I'm very proudful to my students as well as my teachers also. So really, when I announced in the morning assembly, my students, they coordinated along with our teachers also, they coordinated each other, and they came forward with the greater hand. That means in order to help the poor people, they came forward. So anyhow, I appreciate this organization people as well as my beloved teachers and students, and also I'm very thankful to you all for spending your valuable time with us. Thank you very much. తెలంగాణ వెలుగు అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ జెట్టి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, సాయి కుమార్, శ్రీనివాస్, రమేష్, సాయి, సదానందం, రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ సాయిలీల, ఆడెపు రవి, పాలడుగుల కనకయ్య పాల్గొన్నారు. కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ 17వ వార్షికోత్సవం గోదావరి కని మార్కండేయ కాలనీలో గాయత్రి స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ హాజరై విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలలో రాణించాలని, మన తెలంగాణ పల్లె ప్రజల జీవితాల్లో ఆటపాటల్లో భాగమైన కళలు ప్రతి మనిషి జీవితంలో భాగం కావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ దాసరి ఉమా సాంబమూర్తి, గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ సమ్మిరెడ్డి, భోజకుంట వెంకటరాజం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని అతిథులందరూ నటరాజుకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కళా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనకం రమణ, మ్యాజిక్ రాజా, శంకర్, రాజేశ్వరరావు, ఓంకార్, సతీష్, శ్రీనివాస్, రాజమౌళి, రాజస్వామి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇది 2వసారి ఈ వార్షికోత్సవానికి నేను రావడం. 17 సంవత్సరాలుగా నల్ల బంగారాన్ని పండిస్తున్నటువంటి కష్టజీవుల రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు పొలంలోకి వెళ్ళి బొగ్గు తీస్తున్నటువంటి పారిశ్రామిక ప్రాంతమైన ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కళలను బతికిస్తూ, కళలను అభివృద్ధి చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో గోదావరి కని రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కళల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి, కళలు కష్టాల్లో జీవితంలో భాగముగా ఉన్నటువంటి మన ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలగజేస్తూ, కృషి కల్చరలే కాకుండా ఇతర ఆర్ట్స్ సంస్థలన్నీ కూడా మరి రమణ నాయకత్వంలో ఒక ఫ్రంట్గా ఒక ఫెడరేషన్గా ఏర్పడి చెల్లి జ్వాల లాంటి చాలామందిని ఈ సమాజానికి అందించడమే కాదు, సినిమా రంగానికి అందించడమే కాదు, ఈ ప్రాంతానికే గుర్తింపు తెస్తున్నటువంటి సంస్థలన్నిటినీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను.
కృషి కల్చరల్ ఆర్ట్స్ సంస్థ వారు బతకడం కోసం వారి జీవితాల కోసం అందరూ సింగరేజ్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి కళలను సమాజానికి చాటడం, కళల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళను ముందుకు తీసుకువచ్చి లేదా బయటికి తీసుకువచ్చి అభివృద్ధి పరచడం ధ్యేయంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కళాకారులను రక్షించాలి, కళలను ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణ ప్రజలకు ఉగ్గు పాలతోటే పాట మొదలవుతుంది. ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చేటప్పుడు పాట పాడుతుంది, మెతుకు తినిపించడం అలవాటు చేసి నుంచి పాటే పాడుతుంది, నిద్ర పుచ్చడానికి పాటే పాడుతుంది. పాటతో సంబంధం ఉంది మనిషి జీవితం, ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో. కలుపు తీసేటప్పుడు పాట పాడుతుంది, నాటు వేసేటప్పుడు పాట పాడుతుంది, అంటే వడ్లు దంచేటప్పుడు పాట పాడుతుంది. ప్రతి దానికి కూడా పాటకు ప్రతి వృత్తిదారుడు తాడి షెట్లు ఎక్కేటప్పుడు కూడా నేను చూశాను, తాడి షెట్ ఎక్కి కళ్ళు తీసే ఒక గౌడన్న మోకు తాడి షెట్లు పెట్టాలని స్టార్ట్ చేస్తాడు పాటను. తన కళ్ళు తీసి మళ్ళా దింపి వచ్చి మోకు దాన్ని తీసే వరకు, చెట్టు నుంచి తీసే వరకు పాట పాడుతూనే ఉంటాడు. అంటే తన కష్టాన్ని పాట రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాడు, తను చేసే కష్టాన్ని పాట రూపంలో మర్చిపోతూ ఉంటాడు. ఆఖరికి మన జీవితాలు తెలంగాణ ప్రజలను మనం గమనిస్తే తన ముందర జరిగినటువంటి బాధలు కూడా పాట రూపంలోనే, ఏడుపులు కూడా పాట రూపంలో మనం వింటూ ఉంటాం. గతంలో ఇప్పుడు చేంజ్ రావు, మారుతున్న కాలంలో చేంజ్ రావచ్చు, కానీ ఒక తల్లి తన కొడుకు చనిపోతే కూడా ఏడ్చేటటువంటి బాధలను కూడా పాట రూపంలోనే తన బాధను ఏడుస్తూ ఉంటుంది. పాటకు తెలంగాణ ప్రజా జీవితానికి సంబంధం ఉన్నటువంటిది. వాళ్ళ విద్యార్థులు కూడా చెల్లి అన్నట్టు సోదరిమణి మన కార్పొరేటర్ గారు ఇంతకుముందే తెలిపినట్టుగా విద్యార్థులు అంటేనే చదువు, ఆట, పాటలు, ఈ మూడు సంబంధం మీకు కనబడతా ఉంటాయి. చదువు, ఆట, పాట అంటే సంస్కృతిలో మన జీవన విధానంలో సాంస్కృతిక అంశం అనేది ఒక భాగం అయిపోయింది. అది తప్పనిసరి కావాలి, అప్పుడే మనం మన బాధలను మర్చిపోవడానికి, మనం ఆనందంగా ముందుకెళ్ళడానికి, జీవితంలో మనం అద్భుతాలు సాధించడానికి మన యొక్క ఆట పాట మనం ఏ ఇంట్రెస్ట్ దేంట్లోనైతే నటనలో ఇంట్రెస్ట్ ఉన్నామా, పాటల్లో ఇంట్రెస్ట్ ఉన్నామా, ఆటల్లో ఇంట్రెస్ట్ ఉన్నామా అది వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి మన గౌరవనీయ ప్రాంతంలో ఎందరో కళాకారులు ఉన్నారు. మరి ఈరోజు ఈ కళల్ని మరుగున పట్టిన మన కళల్ని, సంస్కృతిని మరి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈరోజు కళాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారికి ముందుకు నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఇంకా ముందుకు నడిచే విధంగా చేసినటువంటి కళా బృందానికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కళాకారులని ప్రోత్సహిస్తూ వారిని అన్ని విధాల ఆదుకుంటుంది. ఈరోజు చూస్తే పిల్లలందరూ కూడా మీ చదువుతో పాటు కూడా ఇలాంటి కళారంగంలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే చదువుతో పాటు కళలు కూడా ఉండాలి, కళలో మీరు రాణించినట్లయితే చదువులో కూడా ముందుంటారు, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో కళలు కూడా అంతే ముఖ్యం. కళల ద్వారా మీలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా ఏదైనా సాధించాలని తపన ఉంటుంది, పట్టుదల ఉంటుంది. దీంతోపాటు మీ చదువులో కూడా అన్ని విధాల మీకు ప్రోత్సాహంగా ఉంటుంది. అందుకనే ఒక దాంట్లో వచ్చినా కూడా మళ్ళీ ఇంకా మనం దేశాన్ని పార్టిసిపేట్ చేయాలనే తపన కూడా మీలో పెరుగుతుంది. అందుకనే మీరు ఈ ప్రతి ఒక్క రంగంలో రాణించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించినట్లయితే తప్పకుండా వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు కూడా అవుతారు, గొప్ప భవిష్యత్తు కూడా వాళ్ళకు ఉంటుంది. అలాగే ఈ స్కూల్లో కూడా ఈరోజు
టీచర్స్ పిల్లలు టీచర్స్కి టీచర్స్ అందరు కూడా పిల్లలకి సపోర్ట్ చేయాలి. ఒక చదువుతో పాటు ఇలాంటి కళల్లో కూడా ప్రోత్సహించే విధంగా టీచర్స్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ గౌడ్, వరుణ్, వెంకటి, అహ్మద్ పాషా, సురభి శ్రీధర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు గోదావరి కనిలోని సంజయ్ గాంధీ నగర్ 27వ డివిజన్ లోని NSUI రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు ఎంచర్ల మహేష్ సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC ఉపాధ్యక్షుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు, మక్కాన్ సింగ్, బడికెల రాజలింగం, కాల్వలింగస్వామి, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తానిపర్తి గోపాలరావు హాజరయ్యారు. 4 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తరుణంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, మెరుగుపడతాయి. బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, యువకులు అందరూ కూడా ఆశించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా మరి ఎన్నో మాటలు, ఎన్నో కథలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు, వారి మాటలు నమ్మి అనేక మంది మరి వారికి ఓటు వేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా మరి ప్రజలందరి ఒకసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామనే ఒక ఆలోచన ఉండడంతో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలు కూడా ఇంతకుముందే మా రాజలింగం గారు చెప్పారు. మరి 200 రూపాయలైనా ఎవరు పెన్షన్ అడిగితే అందరికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేసినాం. ఎంతమంది ఇంట్లో పేదవారుంటే ఎన్ని నిబంధనలు ఉన్నా దాన్ని పక్కన పెట్టి వారికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేస్తే ఇదే కార్పొరేషన్లో 17,000 మందికి పెన్షన్లు ఇప్పిస్తే ఇప్పుడు దాదాపు మరి 7,000 మందికి పెన్షన్లు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఒకరి దగ్గర గుంజుకొని ఇంకొకరికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేయలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 1,000 రూపాయలు కాదు పెరుగుతా ఉన్న ధరలు, నిత్యావసర వస్తువులు పెరుగుతా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న మా సోదరులను, సోదరుమల్ల అందరినీ అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని, మేము రేషన్ షాప్కు సంబంధించి 9 వస్తువులు ఇచ్చినాం అన్న హస్తం కింద పిలిస్తే తెలంగాణ వచ్చిన దానికి అర్థం ఉంటుండే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి అర్థం ఉంటుండే. ఇక పేదవారు కానీ తెల్ల కార్లకు సంబంధించిన మా సోదరులకు, సోదరులందరికీ కూడా రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెషిన్ల ద్వారా మరి రాబోయే కాలంలో మేము ఈ బియ్యం కూడా ఇవ్వలేము, ఇంటికి డబ్బులు పంపిస్తామని చెప్తా ఉన్నారు. బియ్యం పరంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ రేషన్ షాప్ల ద్వారా 9 వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు రోజువారి పరంగా, నెల పరంగా ఎన్ని ఆ కుటుంబానికి ఎంత అవసరం ఉంటుందో దాని ఇచ్చే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటం జరుగుతుంది. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మా యాదవ్ సోదరులు ఉన్నారు ఇక్కడ, మరి ప్రభుత్వం ముందు ఉంచేందుకు వారి తరఫున పోరాటం చేయడానికి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం కళ్ళు తెప్పించే కార్యక్రమం చేసే దిశలో ఇక్కడ నాయకత్వం ముందుకు నడుస్తుందని మీ అందరికి కూడా మనవి చేస్తూ మరొకసారి మిత్రులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో దొంతుల లింగం, శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాష్, టి శ్రీనివాస్, ఓదెలు, ఎండి ముస్తాఫా, పీక అరుణ్ కుమార్, బూడిద మహేందర్, ఫయాజ్ అలీ, వంగ శ్రీనివాస్ పాల్గొన్నారు. సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల ప్రజలు తమ సమస్యలను న్యాయవాదులకు తెలపడానికి న్యాయ విజ్ఞాన సదస్సును రామగిరి మండలం పెద్దంపేట్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రిని సీనియర్ సివిల్ జడ్జ్ జయరాజ్ హాజరై ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రికి సంబంధించి ఈ ఏరియా గోదావరికి సంబంధించి వస్తుంది.
గోదారి కని రెండో టౌన్ పోలీసు వారికి సంబంధించి వస్తుంది. ఈ ఏరియా నుంచి నా దగ్గరికే కేసులు వస్తాయి, పోలీస్ కేసులు కానీ తర్వాత రెవెన్యూ సంబంధించిన విషయాలు, దీని తగాదాలు కానీ అన్నీ కూడా నా దగ్గరికి వస్తుంది. మీకు అందరికీ కొన్ని విషయాలు, రెండు మూడు విషయాలు చెప్తాను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. తర్వాత సర్పంచ్ గారు కూడా కొన్ని విషయాలు రేజ్ చేశారు కాబట్టి దానికి కూడా కొన్ని నాకు తెలిసినంత వరకు నేను కొన్ని సమాధానం చెప్తాను. ఈ ఏరియాలో నా దగ్గరకు వచ్చే కేసులు తాగి మద్యం తాగి బండి నడుపుతున్న కేసులు చాలా వస్తున్నాయి ఈ ఏరియా నుంచి. రోజు నా దగ్గరికి ఒక ముగ్గురు నలుగురు వస్తూనే ఉన్నారు. తాగి అంటే మన సీఏ గారు చెప్పినట్టుగా మద్యం తాగి బండి నడపడం అనేది నేరం అని, దానికి సంబంధించి 2,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంటే మనము ఆ చేసే తప్పు ఏంటంటే మనము తాగిన తప్పు తాగి బండి నడపడము, రోడ్ల మీద బండి నడిపితే అది మనకి ప్రమాదము, ఇతర వచ్చే వాహనాలు కూడా చాలా ప్రమాదం అవుతుంది, దానివల్ల ఇద్దరు చనిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ఇక్కడ కేసులు చాలా వస్తున్నాయి. దయచేసి ఇక్కడున్న యూత్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మద్యం తాగి బండి నడపద్దు. మద్యం తాగితే తాగి అక్కడే ఉండండి కానీ అది వెహికల్ వేసుకుని చాలా ర్యాష్గా నడపడం వల్ల మీ ప్రాణానికి, ఎదురొచ్చే ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి. రెండవ కేసు నా దగ్గర ఇక్కడ ఎక్కువగా వచ్చే కేసులు ఏంటంటే పేకాటకు సంబంధించిన కేసులు. ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, డబ్బులు చేతిలో వస్తున్నాయి అనుకుంటా కూర్చొని పత్తాలు ఆడడం, పత్తాలు ఆడి బెట్టింగ్లు చేయడం. బెట్టింగ్లు చేయడం వల్ల అంతకుముందున్న చట్టము మారింది, తెలంగాణ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 6 నెలల వరకు జైలు శిక్ష వేయచ్చు, 5,000 వరకు జరిమానా వేయచ్చు. నా దగ్గరకు వచ్చే కేసులన్నీ కూడా ముద్దాయిలందరూ కూడా చాలా పేదవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితులు, ఫైన్ కట్టుకోలేని పరిస్థితులు వస్తున్నారు. నా పరిధి ఎంత, 5,000 వరకు నేను జరిమానా వేయచ్చు. వాళ్ళు చూస్తూ ఉంటున్నాము 100 200 అంటే ఆ చట్టం ఒప్పుకోవట్లేదు, కానీ వీళ్ళు మాత్రం పేకాట మానట్లేదు. ఇది పరిస్థితి విలేజ్లలో. దయచేసి మన విలేజర్స్ అందరికి చెప్పేది ఏంటంటే గ్రామాల్లో కానీ ఎక్కడెక్కడ బెట్టింగ్లు చేయడం కానీ పేకాట్లు ఆడడం కానీ చేయకండి. ఆ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది, మిమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకొస్తారు, మీకన్నా శిక్ష చేయాల్సి వస్తుంది, 6 నెలల వరకు జైలు శిక్ష చేయాల్సి వస్తుంది కొత్త చట్టం ప్రకారం. దయచేసి మీరందరూ అర్థం చేసుకొని పేకాటకు దూరంగా ఉండండి, మద్యానికి దూరంగా ఉండండి. మూడవ విషయం కూడా సీఏ గారు చాలా చక్కగా చెప్పారు ఇక్కడ, ఈ మంత్రాలు ఈ చేతబడులు అని చెప్పేసి బాగా వస్తుంది నా దగ్గర కేసులు ఇవి. ఈ గోదరకని ఏరియా నుంచి ఎవ్వరు ఏమి మంత్రాలకు చింతకాయ కావాలన్నట్టుగా ఏమీ జరగదు. మన తక్కువడికి మన మీద కక్ష మనం చంపడానికి వాడు మంత్రాలు చేసి, ఆ మంత్రాలు చేసేవాడికి 10,000 15,000 చేసినందుకు వాడు కోడి మేక ఇవన్న అవసరమ. మనం తినడానికి తినలేదు, మన సంతే వాడేం సాధిస్తే పక్కనోడు మళ్ళీ కన్నుగోడంట. ఇట్లా ప్రజల్ని మోసగించడానికి చాలా అడ్డదారులు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. చూసుకోండి, ముఖ్య విషయానికి వస్తే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. అంటే సింగరేణి వాళ్ళు ఇక్కడ భూములన్నీ తీసేసుకొని ఇల్లు కూడా తీసేసుకుందాం అనే పరిస్థితి వచ్చింది. ఆ విషయంలోనమ్మా ఏం జరుగుతుంది అంటే పైసలు రాగానే నేను చూసాను చాలా సార్లు, మన మీ దగ్గరికి ఇప్పుడు ఒక 5 లక్షలు 10 లక్షలు రేపు వస్తాయి. వస్తే ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ ఏం జరిగిందంటే చెప్తాను. ఒక విలేజ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ అని ఒక విలేజ్ కి వచ్చింది, అలాగనే ల్యాండ్ అక్విజిషన్ రాగా కోట్లు వచ్చేసాయి వాళ్ళ ఖాతాలలో. వస్తే ఏం చేయాలి తెల్లత, వాళ్ళు వెళ్ళి కార్లు మోటార్ బైకులు కొనుక్కోవడం మొదలు పెట్టారు. మన నెససరీ వదిలేసి అవి కొనుక్కున్నారనమాట. ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక 5 లక్షలు వచ్చి పడితే అన్నీ మనం వెళ్ళిపోయి సెల్ ఫోన్ కొనుక్కుంటాం 15,000 20,000 పెట్టి. అంతే తప్ప మనం ఇంకో దగ్గర భూమి కొనుక్కుందాము, మన ఇల్లు పోతుంది కదా, మళ్ళీ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి అవి ఆలోచించుకోవట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సర్పంచ్ గారు చెప్పింది చాలా మంచి కరెక్ట్ అది, ఎందుకంటే నేను చాలా చూశాను అట్లాంటివి. సర్వే జరగడం కరెక్ట్గా జరగదు. ఒక ల్యాండ్ అక్విజిషన్ జరిగితే యాక్ట్లో
సరిగా కరెక్ట్ గా జరగదు, నోటిఫికేషన్ కరెక్ట్ గా రాదు, నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఫిజికల్ గా ఉన్న. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగేశ్వరరావు, సయ్యద్ ఖయ్యూమ్ హుస్సేన్, లోకో అదాలత్ మెంబర్స్ రఘోత్తమ్ రెడ్డి, రమణ కుమార్ రెడ్డి, భాగ్యలక్ష్మి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు, డబుల్ బెడ్రూమ్, రైతుల గిట్టుబాటు ధర, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ పెంపు, ఉపాధి హామీ పథకం రోజుకు 300 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మరి భారీ వాయిదా ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి వ్యతిరేకంగా, ఇలా కేసీఆర్ చేస్తున్నటువంటి గృహానికి వ్యతిరేకంగా, ఇలా కేసీఆర్ దళితుల మీద, బీసీల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మరి చేస్తున్న అత్యాచారాలకు, దాడులకు, దౌర్జన్యాలకు మరి వ్యతిరేకంగా ఇలా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీల యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ధర్నా ఇది. ఈ ధర్నాకు మరి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానం ఏవైతే ఉన్నాయో మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసిండు, ఇలా బీసీలను కులాల పేరుతో విడదీస్తూ మోసం చేసిండు, ఇలా దాదాపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఉంటే కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాడు. ఇలా మైనార్టీలకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వనాడు, ఇలా మైనార్టీలను మోసం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇలా ఆదివాసీలను, లంబాడీలను వేరు చేసి, కులాల పేరుతో, జాతుల పేరుతో వేరు చేసి ఇలా మరి మోసం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా దళితుల ముఖ్యమంత్రి తనను మోసం చేసిండు. ఈ రకంగా అన్ని కులాలను, అన్ని జాతులను, అన్ని వర్గాలను, అన్ని వర్ణాలను కూడా మరి మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ మోసగాడు ఎవడన్నా ఉన్నట్టు అది మన కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో మోసగాళ్ళకు మోసగాడు కేసీఆర్, 40 దొంగలకు నాయకుడు ఇలా కేసీఆర్, ఏ వాగ్దానాలు అయితే చేసిండో, ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు ఇచ్చిండో ఆ వాగ్దానాలను మర్చిపోయి ఇలా కుటుంబ పాలన చేసి అల్లుడికి ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చిండు, కొడుకు ఐటీ మినిస్టర్ ఇచ్చిండు, రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు ఆయన గుప్పిత పెట్టుకొని ఇలా మరి ఆదాయాన్ని మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు. ఇలా తెలంగాణ మరి రాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో అనేక వర్గాలను అణచివేస్తున్నాడు వసూరు తప్పకుండా కేసీఆర్ కు జరుగుతుంది. ఇలా 2019లో ఇలా ఏదైతే టీమా సాధ్యంలో మరి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది, 25 పార్టీలతో ఒక రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా 2019లో కేసీఆర్ ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టేటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నాలో జిల్లా కన్వీనర్ వేర్పుల కుమారస్వామి, జిల్లా నాయకులు యాకయ్య, జనవాహిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, ఏ మహేశ్వరి, మామిడిపల్లి బాపన్న, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్, జ్యోతి, అశోక్, సంతోష్, దిలీప్, మొగిలి, తిరుపతి, ఓదెలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన గ్రామంలో తిరగలేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి పాల్గొనేందుకు వెళ్లారు. ఆ గ్రామ రైతులు సాగునీరు అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఊరి పొలిమేరల వరకు రైతులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. వారి నుంచి తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భారీగా రైతులు నినాదాలు చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లారు. విలేజ్లో వాటర్ లేవని చెప్పేసి అడిగితే ఆయన కనీసం నీళ్లు ఇస్తామనలేదు, ఇవ్వలేదు అనకుండా పోలీస్ వెహికల్ అనే సొంత వాహనాన్ని వదిలేసి పోలీస్ వెహికల్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే తన రాజీనామా చేయాలని కోరుతున్నాము. ఇలాంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదండి. ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఇల్లంపల్లి వాటర్ ఆల్రెడీ మా చెరువులో నింపచ్చు, వాటికి కూడా ఏమాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదు. ఇంకా సైరం కృష్ణ హోండా షోరూమ్ ఆధ్వర్యంలో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ని సైరం కృష్ణ హోండా షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మంచికట్ల దయాకర్ కాటారంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోండా షోరూమ్ ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో స్పెక్ట్రా హై స్కూల్ విద్యార్థులచే తలా పిడికెడు బియ్యం కార్యక్రమం. గాయత్రి హై స్కూల్లో కృషి కల్చరల్ అకాడమీ 17వ వార్షికోత్సవం.
కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు ఎంచర్ల మహేష్ ఆధ్వర్యంలో పలువురు చేరిక. న్యాయవాదులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం న్యాయ విజ్ఞాన సదస్సు. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక కలెక్టరేట్ ముందు ధర్నా. పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను చుట్టుముట్టిన రైతులు, పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే. కాటారంలో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన సాయిరాం కృష్ణ హోండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.